ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఇవాళ విద్యాబోధన వృత్తిలో ఉన్న నిమగ్నమై చిత్తశుద్ధితో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ ఉపాధ్యాయులు నిజానికి దేశం భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని మనకు పెద్దలు పలు పర్యాయాలు చెప్పారు. అట్లాంటి ఒక కీలకమైనటువంటి సందర్భం, ఆ ఉపాధ్యాయుల యొక్క దేశ నిర్మాణానికి వాళ్ళ యొక్క తోడ్పాటును గుర్తు చేసుకోవటానికి ఈ ఉపాధ్యాయ దినం సందర్భంగా వారందరినీ మనం అభినందించాలి. ఎంతోమంది పిల్లలకి ఒక భవిష్యత్తుకు దారి చూపింది. ఒక్క టీచరు, ఒక్క చిన్న ప్రయత్నము విద్యార్థుల మానసిక స్థితిని సమూలంగా మార్చి పారేస్తుంది. ఇవాళ దురదృష్టవశాత్తు విద్య అనేది వాణిజ్యమైపోయిన తర్వాత ఆ ఉపాధ్యాయుల పాత్ర కూడా, అధ్యాపకుల పాత్ర కూడా మారిపోయింది. కేవలము మార్కులను తీసుకొచ్చేటువంటి సాధనంగా ఉపాధ్యాయులను చూస్తున్నారు, కానీ ఒక విద్యార్థి భవిష్యత్తును, ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని పెంపొందించగల శక్తి ఉన్నటువంటి ఒక వాళ్ళను చూడట్లేదు. ఇవాళ తెలంగాణ లోనే కాదు, భారతదేశంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఉపాధ్యాయులు కేవలము తమ యొక్క జీతం కోసమే కాదు, జాతి భవిష్యత్తును కూడా తీర్చిదిద్దటానికి వాళ్ళు చేసిన కృషి చాలా గొప్పది. అది సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి మొదలుకుంటే, పండిత్ మదన్మోహన్ మాలవ్య లాంటి వారి నుంచి మొదలుకుంటే అనేక మంది ఉపాధ్యాయులు దేశం కోసం, మన తెలంగాణకు వస్తే తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు, తొలి ఉద్యమంలో, మలి ఉద్యమంలో టీచర్లు, అప్పుడు జయశంకర్ లాంటి వారంతా కలిసి, జయశంకర్ గారు, వారి మిత్రులు ఆనందరావు తోట వాళ్ళంతా కలిసి హైదరాబాద్లో వారు తొలి ఒక సెమినార్ ఏర్పాటు చేసి తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ పుస్తకం తెచ్చిండ్రు. ఆ పుస్తకమే ఇలా తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచింది. అట్లాంటి టీచర్ల పాత్రను మనము నిజానికి సదా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వారందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు. ఇవాళటి దినంలో ఈ వ్యాపారీకరణ నేపథ్యంలో కూడా వారి పాత్ర మాత్రం తగ్గట్లేదు. ఆ పాత్రను ప్రభుత్వం ఒకవైపేమో ఉపాధ్యాయుల ఖాళీలను, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవటం ద్వారా దెబ్బతీస్తుంటే, ప్రైవేటీకరణ వల్ల అది ఇంకో రకమైన సమస్యలకు దారితీస్తున్నది. మళ్ళీ ఆ పాత్రను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరగాలని చెప్పి మేము గట్టిగా వాంఛిస్తూ ఉన్నాం. ఇవాళ నా జన్మదినం, అదృష్టం కొద్దీ అనేక మంది శుభాకాంక్షలు రకరకాల రీతుల్లో తెలియజేశారు. కొన్ని వ్యక్తిగతంగా చేరినాయి, కొన్ని చేరలేదు. చేరకపోయినా వారి సందేశాలు మాత్రం నా దగ్గరికి వచ్చి ఉన్నాయి. వారందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెలంగాణ జనసమితి కే లియే ఏక్ బహుత్ బహుత్ ఇంపార్టెంట్ ఆర్ ముఖద్దస్ దిన్ హై. యే కొడండరామ్ జీ కి భీ బర్త్డే హై. యే సబ్ మిల్ కే జో హై నా ఏక్ బహుత్ హి జో హై పూరే స్టేట్ కే లియే హై ఔర్ కంట్రీ కే లియే ఏక్ బహుత్ హి జో హై ఇంపార్టెంట్ ఆర్ ముఖద్దస్ దిన్ హై. ఇసీ వజహ సే హమారా జో హై మైనారిటీ సెల్ భీ జో హై, యే హమారా ఆఫీస్ కా ఇనాగరేషన్ ఆజ్ హువా హై, కొడండరామ్ జీ కే హాతో హువా హై ఆజ్ జో హై.